ఏడవ విడత హరితహారం అదే రకంగా మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత రెండవ దశలో రెండవ వేవ్లో మనందరం కూడా దేశం మొత్తం ఎట్లా తల్లడిల్లిపోయిందో మన కల్లారా చూసినాం కొన్ని టీవీలలో వార్తలు వచ్చినప్పుడు ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సరిపడక ఫలానా ఆసుపత్రిలో పది మంది చనిపోయినారు ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో ఇంకో చోట ఇంకో చోట అని చూసినప్పుడు అందరం కూడా తల్లడిల్లిపోయినాం ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సరిపడక మనుషులు చచ్చిపోతూ ఉంటే హృదయం కదిలిపోయిన పరిస్థితి మొన్నటి రెండవ దశలో ఆక్సిజన్కి తెలుగులో గొప్ప పేరు ఎవరు పెట్టినారో తెలియదు కానీ అద్భుతమైన పేరుంది ప్రాణ వాయువు అంటే ప్రాణం పోసే వాయువు అని మరి ఆ ప్రాణం ఇచ్చే ప్రాణం పోసే వాయువుని ఫ్రీగా మనకు ప్రకృతి ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చదనము ఆ చెట్లు మనకు అందిస్తున్న విషయాన్ని నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఏదో రాజకీయ ఆపేక్షతోనో రాజకీయ లాభం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు హరితహారం అనే కార్యక్రమానికి మించిన ఉదాత్తమైన కార్యక్రమం ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు ఇది ఖచ్చితంగా ప్రజలుగా విశ్వ మానవాళి కదిలి అందరం కూడా సమిష్టిగా భవిష్యత్తులో మన పిల్లల కోసం మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కొంతమంది మంత్రులు కొంతమంది అధికారులు మాత్రమే చేస్తే విజయవంతమయ్యే కార్యక్రమం కాదు ఇంతకుముందు మంత్రి గారు చెప్తుంటే అధికారులు చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు మానవ ఇతిహాసంలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నానికి పచ్చదనాన్ని పెంచే ప్రయత్నానికి మూడవ అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ హరితహారం కార్యక్రమం ద్వారా ఏడు విడతలుగా జరిగిన ఈ హరితహారం ఏదైతే ఈరోజు ఏడవ విడత ప్రారంభమైందో రెండు వందల ఇరవై కోట్ల మొక్కలని ఇప్పుడే మంత్రి గారు సెలవిచ్చినట్టు మంత్రి గారు తెలియజేసినట్టు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ చరిత్రలోనే మానవ చరిత్రలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కోట్లాది మంది భాగస్వాములై ఈరోజు మొక్కలను పెంచడం మొక్కలని సంరక్షించడం ఒక అలవాటుగా ఒక సాంప్రదాయంగా ఒక మంచి లక్షణంగా ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టే మొన్నటికి మొన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడ పచ్చదనం ఎట్లా పెరుగుతున్నది ఏ రాష్ట్రం ఎట్లా పనిచేస్తున్నదని చెప్పి ప్రతి సంవత్సరం నివేదిక విడుదల చేసే సంస్థ ఆ సంస్థ నివేదించింది తెలంగాణ రాష్ట్రం నాడు మన రాష్ట్రంలో ఇరవై మూడు శాతానికి కొద్దిగా ఇరవై మూడు ఇరవై నాలుగు శాతానికి మధ్యన పచ్చదనం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ మంత్రి గారి సారథ్యంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అది పెరిగి ఇరవై ఎనిమిది శాతానికి చేరుకున్నది అనే మాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్వయంగా చెప్తున్నది ఇప్పుడే శ్రీమతి శాంతి కుమారి గారు చెప్పినారు కేవలం పల్లె ప్రాంతాల్లో జంగల్లో మాత్రమే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా చక్కగా అటవీ సంపద పెంచాలి పచ్చదనాన్ని పెంచాలి తద్వారా మనకు పీల్చుకునే గాలిలో కాలుష్యం తగ్గాలి అనే ఒక మంచి ఉదాత్తమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అటవీ శాఖ అదే రకంగా పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ శాఖ కలిపి ఒక నూట ఇరవై తొమ్మిది అర్బన్ లంగ్ స్పేసెస్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఇదే పద్ధతిలో అంబర్కేట అంబర్పేట కలాంటి పద్ధతిలో నూట ఇరవై తొమ్మిది ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందులో మన పట్టణాలన్నీ మీకు తెలుసు హైదరాబాద్ రోజు మీరు పోతే కొన్ని ప్రాంతాలకి కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి కాంక్రీట్ జంగల్లుగా పట్టణాలు మారిపోతున్న నేపథ్యంలో మరి పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఏడు వేల చదరపు కిలోమీటర్లు హెచ్ఎండిఏ అంటే ఈ ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక లక్ష అరవై వేల ఎకరాల్లో యాభై తొమ్మిది అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఈ రోజు అటు హెచ్ఎండిఏ ఇటు ఫారెస్ట్ శాఖ కలిసి ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు అంబర్పేట కళాన్ మాత్రమే కాదు మరొక పదహారు పార్కులు కూడా వివిధ ప్రాంతాల్లో దొంత దొంతపల్లి కావచ్చు బీబీ నగర్ కావచ్చు అక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి మొత్తానికి మొత్తంగా ఇదే స్థాయిలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కేవలం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడమే కాదు పచ్చదానాన్ని పెంచి అత్యవసరమైన మానవాలిక అత్యవసరమైన ప్రాణవాయువును అందించే క్రమంలో మనందరికీ తోడ్పడతాయనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా